వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను మమత. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వివక్షకు వ్యతిరేకంగా సమసమాజం కోసం పోరాడిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్. వేములవాడ మున్సిపల్ పరిధిలో శానిటేషన్ వాటర్ సప్లై కోసం అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి. మరిమడ్లలో ఇల్లు కూలిపోయిన అంబటి చంద్రయ్య లచ్చయ్యకు ఆర్థిక సహాయం అందజేసిన బీజేవైఎం జిల్లా ఉపాధ్యాయులు బాలాజీ. క్రీడలు శారీరక దారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయి. క్రికెట్ పోటీలు ముగింపులో యాకల ఎల్లయ్య. కరోనా సెకండ్ వేవ్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రూరల్ సిఐ ఉపేందర్. మరిమడ్ల గ్రామానికి చెందిన అంబటి చంద్రయ్య, లచ్చయ్య వృద్ధులు, బీజేవైఎం జిల్లా ఉపాధ్యాయులు, మిరియాల్కార్ బాలాజీ, భాజపా నాయకులు వగ్గు ప్రభాకర్ ఆర్థిక సహాయం చేశారు. మరిమడ్ల గ్రామంలో గత కొద్ది రోజుల క్రితం అంబటి చంద్రయ్య, లచ్చయ్య వృద్ధులు నివాసముంటున్న ఇల్లు కూలిపోవడంతో నీడలేక వృద్ధులకు ఆర్థిక సహాయం చేశారు. బాలాజీ మాట్లాడుతూ, ప్రభుత్వం అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఇంటి నిరుపేద కుటుంబానికి అండగా ఉండి ఇల్లు నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ విషయాన్ని ఎంపీ బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్లి సహాయం అందేలా కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి పాక మోహన్, యువమోర్చా నాయకులు చెల్లా జితేందర్ రెడ్డి, మరిమండ్ల బీజేపీ గ్రామశాఖ అధ్యక్షులు దిలీప్, గ్రామస్తులు జింక శ్రీనివాస్, శ్రీకాంత్, సుమిత్ తదితరులు పాల్గొన్నారు. విన్నపల్లి మండలం కంచర్ల గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ల కోసం గందరగోళం నెలకొంది. కంచర్ల గ్రామ పంచాయతీలో డబుల్ బెడ్రూమ్ల కోసం గ్రామంలోని నిరుపేదలుగా ఉన్న లబ్ధిదారుల పేర్లు లేకపోవడంతో లబ్ధిదారులు అధికారులను గ్రామ పంచాయతీ ఆవరణలో నిలదీయగా పూర్తి విచారణ జరిపి లబ్ధిదారులకు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఇద్దరు పొలగాళ్ళు ఉన్నారు సారు, ఇద్దరు పొలగాళ్ళు ఉన్నారు, కట్టిస్తాం అన్నారు, ఇంకా కట్టిరు సారు. దమ్మన్నపేట పెద్దమ్మ దేవాలయ అభివృద్ధి కోసం సామ 6TV ఛానల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వేద స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఉప్పు రవీందర్ విరాళం అందజేశారు. పెద్దమ్మ ఆలయ అభివృద్ధి కోసం సాయిరెడ్డికి 21,116 ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వేద స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ ఉప్పు రవీందర్ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక సేవలో అనేక దేవాలయాలకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామని అన్నారు. ఈ భానోతు సరువన నాయక్, అనిల్, సాయిరెడ్డి, ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. స్వామి టెంపుల్ కానివ్వండి, వినాయక టెంపుల్ కానివ్వండి, పోచమ్మ టెంపుల్, మైసమ్మ టెంపుల్, అదేవిధంగా పెద్దమ్మ గుడికి అనేకమైన విరాళాలు నా ఆధ్వర్యంలో నాకు తోచిన సహాయము అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 10,116 రూపాయలు మన సాయిరెడ్డి గారికి. ఎల్ఆర్రెడ్డిపేట సీఐగా మొగిలి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి పుష్పగుచ్చం స్వాగతం పలికారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో నూతన సీఐ కూలాని మొగిలిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చి అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సీఐతో మాట్లాడుతూ, మండలంలో ఇసుక మాఫియాను, గంజాయిని అరికట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చందుపట్ల లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యాయులు దాసరి గణేష్, వంగలరాజు, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు బొమ్మాడి స్వామి, సీనియర్ నాయకులు కంచర్ల పరశురాములు, సల్ల సత్యం రెడ్డి, కార్తిక్ రెడ్డి, వెంకట్రెడ్డి, సాగర్ తదితరులు పాల్గొన్నారు. క్రీడలు శారీరక దారుడ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని టిఆర్ఎస్ మండల నాయకులు మ్యాకల ఎల్లయ్య అన్నారు. చందుర్తి మండలం రామరావుపల్లిలో నేతాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో
నెల రోజులుగా నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు ముగియగా ఎల్ఐఎ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం, ఏకాగ్రత, సంగ్రహణ శక్తి సైతం పెరుగుతుందన్నారు. అలాగే క్రీడల పట్ల ఆసక్తి ఉన్న యువతను ప్రోత్సహించడంతో పాటు పోటీల నిర్వహణకు ఎల్లవేళలా తన వంతు చేయూతనిస్తానని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు అయలేని కమలాకర్రావు, ఎదురుగట్ల ఉప సర్పంచ్ పొన్నం మహేష్, మాజీ సర్పంచ్ ముస్కు శ్రీనివాసరెడ్డి, యూత్ సభ్యులు, గ్రామ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈ అవకాశం ఇచ్చిన నేతాజీ యూత్ క్లబ్ సభ్యులందరికీ, రామారావుపల్లి గ్రామ ప్రజలకు మరొకమారు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ. కరోనా సెకండ్ వేవ్ పై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల రూరల్ సిఐ ఉపేందర్ అన్నారు. తంగిలపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మండల ప్రజలు మాస్కులు ఖచ్చితంగా ధరించి శానిటైజర్లను ఉపయోగిస్తూ కరోనా సెకండ్ వేవ్ నుండి తమ ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ కరోనా రహిత సమాజానికి కృషి చేయాలని అన్నారు. పోలీసులు చేసిన సూచనలు ప్రజలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నో మాస్క్ నో గూడ్స్ నో మాస్క్ నో సర్వీస్ అనే సిస్టమ్ ఫాలో అవ్వాలని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఆ రకంగా ప్రభుత్వానికి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అయినటువంటి పోలీస్కి సహకరించాలని చెప్పేసి, తర్వాత కరోనా రహిత సమాజం దిశగా అందరూ కృషి చేయాలని, దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలని చెప్పేసి అందరికీ నాయకులు. కుల వివక్షకు వ్యతిరేకంగా సమ సమాజం కోసం పోరాడిన బహుజన తత్వవేత్త, సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళులర్పించారు. మహాత్మా జ్యోతిరావు పూలే 195వ జయంతి వేడుకలు సందర్భంగా స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కుల లింగ వివక్షతలు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక ఆర్థిక సమున్నతికి బాటలు పడతాయనే మహాత్మా పూలే ఆలోచన విధానమే స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని కేసీఆర్ అన్నారు. ఏటా దాదాపు 45,000 కోట్ల రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళా వర్గాల సమున్నతి కోసం ఉపయోగపడుతున్నాయని సీఎం చెప్పారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో శానిటేషన్, వాటర్ సప్లై కోసం నిరంతరం అధికారులు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి అన్నారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి, మున్సిపల్ స్టాఫ్కి కోవిడ్ వ్యాక్సిన్ పీహెచ్సిలో మున్సిపల్ చైర్పర్సన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ అందరూ కరోనా వైరస్ నుంచి జాగ్రత్తగా ఉండాలని, సామాజిక దూరం పాటించి కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాలని తెలిపారు. కమిషనర్ ఈ శ్యామ్ సుందర్ మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న సందర్భంగా ఈరోజు మున్సిపల్ స్టాఫ్ మొత్తానికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పించడం జరిగిందని, అలాగే వేములవాడ పట్టణ ప్రజలు కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించుకోవాలని కోరారు. వేములవాడ కోర్టు ఆవరణలో కక్షిదారుల కోసం జూనియర్ సివిల్ జడ్జ్ జే వినీల్ కుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల భూమేష్ తెలిపారు. వేములవాడ కోర్టు ఆవరణలో తాగునీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారని, బార్ అసోసియేషన్ సమిష్టి నిర్ణయం తీసుకుని చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పిట్టల భూమేష్ తెలిపారు. మినరల్ వాటర్తోనే జూనియర్ సివిల్ జడ్జి వేములవాడ జే వినీల్ కుమార్ గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది. మేము ఈ చలివేంద్రాన్ని జడ్జి గారు ప్రారంభించినందుకు జడ్జి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కోర్టుకు వచ్చే ప్రతి కక్షిదారులు తప్పకుండా ఈ చలివేంద్రం నీటిని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతున్నాం.